वेलकम टू श्रीजय आर्ट्स चैनल नेनु मी श्रीजा साधनीनी ఈ రోజు ఏం జరిగిందంటే అంటూ ఫిబ్రవరి 8న చరిత్రలో ఏం జరిగిందో ఏమేం విశేషాలు ఉన్నాయో అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు మా వీడియోలు స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తూ ఉంటాయి. ओके రాగానే లైక్ చేయండి, వీడియో చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరూ చెప్పే మాటలే నేను కూడా రోజు చెప్తున్నాం అనుకోవద్దు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాతనే చాలా మంది సబ్స్క్రైబర్స్ మాకు పెరుగుతూ వస్తున్నారు. చాలా సంతోషం అండి. అంటే వ్యూస్ తక్కువే ఉంటున్నా కూడా, అంటే మనకి నెంబర్ ఆఫ్ వ్యూస్ లేకపోయినా కూడా చాలా మంది ఈ ప్రోగ్రామ్ ని మెచ్చుకుంటూ మాకు మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేసి చెప్తున్నారు. థాంక్యూ సో మచ్. అలాగే మీరు కూడా ఈ వీడియోలు పూర్తిగా చూడండి, అందరికి షేర్ చేయండి. ఇక మన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అలాగే ఈ రోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. జాకీర్ హుసేన్ భారతదేశానికి మూడవ రాష్ట్రపతి వీరు. 1897 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. మరి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వారు ఇప్పుడు ఉండే అవకాశం లేదు, కాబట్టి వారి జన్మదినాన్ని మనం జయంతి అని చెప్పుకోవాలి. ఇక ఆంధ్ర శేషగిరి రావు గారు సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. 1903 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. 2001లో వీరు స్వర్గస్థులయ్యారు. అంటే ఈ రోజు వీరి జయంతి. పొత్తూరి వెంకటేశ్వరరావు గారు తెలుగు పత్రికా రంగ ప్రముఖులు. 1934 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. దేశ్ బంధు గుప్తా భారతీయ వ్యాపారవేత్త వీరు. 1938 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. జగ్జీత్ సింగ్ భారతీయ గజల్ గాయకులు, సంగీతకారులు. వీరిని గజల్ కింగ్ అని కూడా పిలుస్తారు. 1941 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. 2011లో వీరు స్వర్గస్థులయ్యారు. అంటే ఈరోజు జగ్జీత్ సింగ్ జయంతి. అశోక్ చక్రధర్ భారతీయ రచయిత వీరు. 1951 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. మహమ్మద్ అజరుద్దీన్ భారత క్రికెట్ ప్లేయర్, రాజకీయ నాయకులు కూడా. 1963 ఫిబ్రవరి 8న వీరు జన్మించారు. సంతోష్ శివన్ భారతీయ దర్శకులు, సినిమాటోగ్రాఫర్, నిర్మాత మరియు నటులు. 1964 ఫిబ్రవరి 8న సంతోష్ శివన్ జన్మించారు. రుచా హసబ్నిస్ భారతీయ నటి, 1988 ఫిబ్రవరి 8న ఆవిడ జన్మించారు. అనార్కలి మరికర్ భారతీయ సినీ నటి, 1997 ఫిబ్రవరి 8న ఈవిడ జన్మించారు. వీటన్నిటితో పాటు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వారిలో జననాలు అంటే జన్మించిన వారిలో ఇంతకు ముందు చనిపోయి ఉన్న వాళ్ళైతే వారిని మనం జయంతి అనుకున్నాం, కాబట్టి వారికి హార్దిక నివాళులు అర్పించుకుందాం. మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇప్పటి వరకు జన్మించిన వారి గురించి చెప్పుకున్నాం కదా, ఇక ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరో ఓసారి చూద్దాం. కేఎం మున్షి నిజాం సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు వీరు. 1887 జన్మించిన మున్షి 1971 ఫిబ్రవరి 8న స్వర్గస్థులయ్యారు.
మంచిగండి రామకిషన్ రావు వీర తెలంగాణ విప్లవ పోరాట యోధులు వీరు 1995 ఫిబ్రవరి 8న స్వర్గస్థులయ్యారు నిదా ఫజ్లీ భారతీయ కవయిత్రి మరియు పాటల రచయిత్రి వీరు 2016 ఫిబ్రవరి 8న వీరు స్వర్గస్థులయ్యారు ఇప్పటివరకు స్వర్గస్థులైన ప్రముఖుల గురించి చెప్పుకున్నాం కదా వీరందరికీ కూడా మనం హార్దిక నివాళులు అర్పించుకుందాం ఇక ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలు ఏమిటి ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం ఈస్ట్ ఇండియన్ రైల్వే భారతదేశంలో మొదటి పూర్తి స్థాయి రైల్వే వర్క్ షాప్ సౌకర్యాన్ని జమాల్పూర్ లో ఏర్పాటు చేసింది ఈ రోజే 1862 ఫిబ్రవరి 8 పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ తర్వాత ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ రోజే 1936 ఫిబ్రవరి 8 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీలోని కెల్ నుండి పడవ ద్వారా జపాన్ కి బయలుదేరారు ఈ రోజు 1943 ఫిబ్రవరి 8 ఢిల్లీ విమానాశ్రయంలో మొదటిసారిగా ప్రీపెయిడ్ టాక్సీ సేవలు ప్రారంభం చేశారు ఈ రోజే 1986 ఫిబ్రవరి 8 రాజస్థాన్ లో ఆకాశం నుండి ఒక వస్తువు పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు ఆ వస్తువు ఒక ఉల్కా అని ఇప్పటికీ వారు నమ్ముతారు ఈ దుర్ఘటన జరిగింది ఎప్పుడు 2007 ఫిబ్రవరి 8 ఈ విశేషాలన్నీ ఇలా ఉంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అవేంటంటే జనరల్ గా ఇప్పుడు వాలెంటైన్స్ డే ఐ మీన్ వాలెంటైన్స్ వీక్ నడుస్తుంది నిన్న ఫిబ్రవరి 7 రోజ్ డే నేను చెప్పడం మీకు మర్చిపోయాను అంటే నేను అవి పెద్దగా చేసుకోను పట్టించుకోను బట్ కొంతమంది పట్టించుకుంటారు నాకు విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను అన్నమాట సో ఫిబ్రవరి 7 నిన్న రోజ్ డే అయిపోయినప్పుడు ఈ రోజు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే అంట మరి నేను ఎప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయలేదు మీరు ఎవరికైనా చేయాలి అనుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు అలాగే మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారంటే ఆలోచించుకోవచ్చు ఓకే సో ఇవండి ఈరోజు సంఘటనలు ప్రత్యేకతలు విశేషాలు జననాలు మరణాలు నేను తెలుసుకున్న విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ నచ్చిందని నమ్ముతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బి హ్యాపీ బై బై